సో అది డిసైడ్ అయింది. అండ్ ప్రెస్ మీట్లో మొన్న వచ్చేసి మొత్తం ప్రామిస్ చేసినట్లో 90% అయిపోయింది, ఓన్లీ రెండే రెండు పెండింగ్. ఒకటి బిల్డింగ్, అది నేను క్లారిటీ ఇచ్చేసాను, మీకు ఎప్పుడు రెడీ అయితే అప్పుడు నేను డబ్బులు కట్టి నేను ఇంకా ఇచ్చేస్తాను. రెండోది ఫండ్ రేజింగ్, అది ఫినిష్ చేస్తాను నెక్స్ట్ 6 మంత్స్ లోపల ఫినిష్ చేస్తాను. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అన్నీ అయిపోయిందండి. హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఫస్ట్ టైం అందరికీ ఫ్రీ అండి. భారతదేశంలో ఏ మూవీ ఏ అసోసియేషన్కి లేదు, అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్రీ. అండ్ హెల్త్ క్యాంపింగ్ ఇప్పుడు దాకా 3 క్యాంప్స్ అయిపోయాయి. కార్పొరేట్ హాస్పిటల్స్ క్యాంప్, లైఫ్ ఇన్సూరెన్స్ 5 లాక్స్కి ట్రై చేస్తున్నాం అసలు, ఏమైనా రిస్క్ ఉంటూ ఉంటే. అండ్ జాబ్ ఆపర్చునిటీ ప్రతి ఆఫీస్కి ఇప్పుడు మాకు సపరేట్ కమిటీ ఉంది, ప్రతి ఆఫీస్కి వెళ్ళి ఎవరికంత కావాలో వాళ్ళని వచ్చేసి సపరేట్ ఫోటో సెషన్ మన విష్ణు ఆఫీస్లోనే జరిగింది. ఎక్స్క్లూజివ్ ఒక కెమెరామ్యాన్ పెట్టి, మేకప్ మ్యాన్ పెట్టి, టీమ్ పెట్టి యాంగిల్స్లో ప్రతి వచ్చే ఆర్టిస్ట్ ఫ్రీగా మన ఫొటోస్ తీస్తామన్నమాట. దాన్ని టోటల్గా ఒక డైరీలాగా చేసేసి ప్రొఫైల్ ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్ళి అది డెలివరీ చేస్తున్నాం, చెప్పి వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నాం, వాళ్ళ డీటెయిల్స్ తీసుకున్నాం, ఆఫీస్లో ఫాలోఅప్ జరుగుతుంది. ఇంత జరుగుతుంది కానీ ఇది వచ్చేసి మా ఇంటర్నల్ కదా, ఇది ఇక్కడ మేము ఏం చెప్తాం మేము అంటే ఎవరైనా వచ్చి యాక్ట్ చేయొచ్చు, మీరు కూడా రావచ్చు మూర్తి గారు, మీరు కూడా వచ్చి యాక్ట్ చేయొచ్చు. కానీ మీరు యాక్ట్ చేసేటప్పుడు అసోసియేషన్ కార్డు తీసుకోండి. ఓకే, ఇట్ ఇస్ ఆ రూల్ మేము అందరం ఇంటర్నల్గా మేము లైఫ్ మెంబర్ కాకుండా అసోసియేట్ మెంబర్గా ఉండొచ్చు. సో అలా మెంబర్షిప్ ఉన్న వాళ్ళని యాక్ట్ చేయాలి. మీరు ప్రొడ్యూసర్కి చెప్తారా, డైరెక్టర్కి? అంటే మీరు ఎవరినైనా తెచ్చుకోండి, కొత్త వాళ్ళకి ఎన్కరేజ్ చేయండి, వాళ్ళని అసోసియేషన్ మెంబర్గా అవ్వమని మీరు ఎన్కరేజ్ చేయాలి. అది ఎందువల్ల అంటే అది వచ్చేసి మేము ఫోర్స్ఫుల్గా ఎందుకు పెట్టామంటే యాక్చువల్గా ఆర్టిస్ట్ బెనిఫిట్ ఉంది, వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీస్ తీయాలి, అది ఎవరు చేయట్లేదు. అది మా సైడ్ నుంచి అది కూడా ఒత్తిడి పెట్టాం కంపల్సరీ. ఒక మా మెంబర్ వెళ్ళి మీ ప్రొడక్షన్లో యాక్ట్ చేస్తున్నారంటే మీరు ఒక ప్రొడ్యూసర్గా మా మెంబర్కి మీరు ఇన్సూరెన్స్ చేయాలి అని అది వాళ్ళతో అడిగాం. ప్రొడ్యూసర్స్ అందరూ ఒప్పుకున్నారు, దానికి అందరూ ఒప్పుకున్నారు. ఓకే, ఇప్పుడు ఉన్న టాప్ 50-60 మంది ఎవరు షూట్ చేస్తున్నారు అందరితోనూ మాట్లాడారు, అందరూ ఒప్పుకున్నారు, వెరీ గుడ్, మీ మెంబర్ ఎవరైనా వస్తే మా షూటింగ్ వరకు మేము ఇన్సూరెన్స్ చేస్తామని. ఎందుకంటే కొంతమందికి లొకేషన్ ఏమైనా దెబ్బ తగిలితే మళ్ళీ వాళ్ళ ఓన్ చికిత్స వాళ్ళు చేసుకోవాలి. సో అలా కాకుండా ప్రతి ఒక్కరికి, సో ఇలాగ భద్రత చేయాలి. నాకు చిన్న ఉద్యోగం, ఆ ఉద్యోగం పర్ఫెక్ట్గా చేయాలనే ఉద్దేశంతోనే. ఓకే, అని నీట్గా జరిగిందండి. కానీ జరగలేదు జరగలేదు, మీరు అన్నట్టు సోషల్ మీడియాలో ఇప్పుడు ఏమనలేక మొన్న వచ్చి నా 1 ఇయర్ ప్రోగ్రెస్ చెప్పేశాను, డన్. దాంట్లోనే ఏం ఏలు పెట్టలేకున్నారు. ఈరోజు దేవుడి దేవాలయ జిన్నా మంచి హిట్ అయింది, దీంట్లోనే ఏం ఏలు పెట్టలేకున్నారు. సో యూనో ఎవ్రీథింగ్ ఇస్ యూనో దేవుడు అనుకూలంగా, దేవుడు ఆశీర్వాదంతో అన్ని బాగా జరుగుతుంది. సో మళ్ళీ కంబ్యాక్ అనిపిస్తుందా మీకు జిన్నా? పాజిటివ్గా మంచి న్యూస్తో డెఫినెట్లీ హెల్ప్ మీ అండి. డెఫినెట్గా హెల్ప్ అయింది. లాస్ట్ 3-4 ఇయర్స్లో నేను లేని పాజిటివిటీ ఈ మూవీతో నాకు వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మూవీ విల్ బీ మై సిగ్నేచర్ మూవీ. ఓకే, అంటే మళ్ళీ డి